ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. కొత్త తరాన్ని ఈ లోకంలోకి తెచ్చే గురుతర బాధ్యతను ప్రకృతి మహిళలకు ఇచ్చింది. ఓ కొత్త జీవికి ప్రాణం పోసే క్రమంలో వారిలో ఎన్నో శారీరక మానసిక మార్పులు చోటు చేసుకుంటాయి. నెలసరి కూడా ఇందులో భాగమే. అయితే ఈ క్రమంలో స్త్రీలు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా మహిళలు అనేక రంగాల్లో దూసుకుపోతున్న ఈ ఆధునిక సమాజంలో వారికి శానిటరీ ప్యాడ్లు ట్యాంపాన్ల అవసరం మరింతగా పెరిగింది. అయితే ఇవి అన్ని సమయాల్లో మహిళలందరికీ అందుబాటులో ఉండటం లేదు. వీటికి అనేక కారణాలు కాగా పేదరికం ఇందులో ప్రధానమైంది. మహిళా సాధికారతకు ఈ పరిస్థితులు అడ్డంకిగా మారుతున్నాయి. వీటిపై విస్తృత అధ్యయనం చేసిన స్కాట్లాండ్ ప్రభుత్వం ఇటీవల ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. అక్కడి మహిళలందరికీ శానిటరీ ప్యాడ్లు ట్యాంపాన్లు ఎల్లవేళలా ఉచితంగా అందుబాటులో ఉండేలా కొత్త చట్టాన్ని రూపొందించింది. పీరియడ్ పావర్టీ తెలుగులో చెప్పుకోవాలంటే పేదరికం కారణంగా శానిటరీ ప్యాడ్లు కొనుక్కోలేని పరిస్థితి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదరికం విశ్వవ్యాప్తం కాబట్టి ధనిక పేద దేశాల్లోనే మహిళల్ని ఈ సమస్య పీడిస్తోంది. దీనికి పరిష్కారంగా స్కాట్లాండ్ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై అక్కడి మహిళలందరికీ ఎంపిక చేసిన బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా శానిటరీ ప్యాడ్లు ట్యాంపాన్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన కొత్త బిల్లుకు ఇటీవలే ఆమోద ముద్ర పడింది. స్కాట్లాండ్ చట్టసభ సభ్యులు ఈ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఇటువంటి చట్టం తీసుకొచ్చిన తొలి దేశంగా స్కాట్లాండ్ సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ కొత్త చట్టం రావటం ఎంతో సంతోషంగా ఉందని స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ నికోలా సర్జన్ వ్యాఖ్యానించారు. మహిళా అభ్యున్నతి కోసం ఉద్దేశించిన ముఖ్యమైన పాలసీగా ఈ చట్టాన్ని అభివర్ణించారు. భవిష్యత్తులో మరిన్ని దేశాలు ఇటువంటి చట్టాలు రూపొందిస్తాయని చెప్పిన నికోలా, తొలిసారిగా ఇటువంటి చట్టాన్ని రూపొందించే అవకాశం స్కాట్లాండ్కు దక్కటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇకపై స్కాట్లాండ్లోని కమ్యూనిటీ సెంటర్లు, యూత్ క్లబ్స్, ఫార్మసీలు శానిటరీ ప్యాడ్లు ఉచితంగానే లభ్యమవుతాయి. కాగా ఇందుకోసం ప్రతి ఏటా అక్కడి ప్రభుత్వం 236 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని సమాచారం. మహిళల సమస్యల పరిష్కారం కోసం స్కాట్లాండ్ ఇప్పటికీ అనేక చర్యలు చేపట్టింది. 2018లోనే స్కూళ్ళు, యూనివర్సిటీలు, కాలేజీల్లో శానిటరీ ప్యాడ్లు ఉచితంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. అప్పట్లో అటువంటి నిర్ణయం తీసుకున్న తొలి దేశం స్కాట్లాండే కావటం మరో విశేషం. ఇక అభివృద్ధి చెందిన దేశమైన బ్రిటన్లో పేదరికం కారణంగా దాదాపు 10% మందికి శానిటరీ ప్యాడ్లు అందుబాటులో లేవని సమాచారం. ఈ సమస్య పరిష్కారానికి విస్తృత కసరత్తు చేసిన స్కాట్లాండ్ ప్రభుత్వం తొలుత స్కూళ్ళు, యూనివర్సిటీల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. అది విజయవంతమవటంతో ఇప్పుడు స్కాట్లాండ్ మొత్తంలో దీన్ని అమల్లోకి తెచ్చింది. ఏబిఎన్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.